నిజమైన జర్నలిస్టులను కాపాడుకుంటాం, ప్రజల కోసం పనిచేసే వాళ్ళను అన్ని విధాల సహకారం. సీఎం రేవంత్ రెడ్డి, అక్రిడేషన్ హెల్త్ కార్డులు ఇస్తాం, ఇందుకు మీడియా అకాడమీ కొత్త గైడ్ లైన్స్ రూపొందించాలి. కొన్ని పార్టీ పత్రికల్లో జర్నలిస్టులు యజమానుల కోసమే పనిచేస్తున్నారు. భాషా విషయంలో సీఎం హోదాను కూడా అవమానిస్తున్నారు. ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అంటూ ఇష్టం ఉన్నట్లు చేస్తున్నారని వ్యాఖ్య. జేఎన్జే హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భూమి అప్పగింతా, మిగతా అర్హులైన జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇండ్ల జాగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే నిన్న ఎవరైతే హైదరాబాద్ రవీంద్ర భారత్ లో జేఎన్జే హౌసింగ్ సొసైటీకి 38 ఎకరాల భూమి పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్, మంత్రులు పొంగులేటి, పొన్నం, ఫోటోలో మేయర్ విజయలక్ష్మి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సలహాదారు వేమనారేందర్ తదితరులు ఉన్నారు ఇక్కడ. ఇక విషయం ఏంటంటే, మొన్న 2000 కేసీఆర్ అధికారంలో ఉన్నంతసేపు వీళ్ళంతా కేసీఆర్ దిక్కే ఉండే. వాస్తవానికి ఈ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడ్డది యూట్యూబర్లే. ఇప్పుడు అంటే కేటీ రామారావు ఒక ఫేక్ యూట్యూబ్ తయారు చేసి ముఖ్యమంత్రి గారు అన్నది ఆ ఫేక్ గాలనే అన్నాడు. అంటే కొండరెడ్డి పెళ్లికి వెళ్ళేసి అంటే వాళ్ళది నిజంగా చెప్తున్నాగా, వాళ్ళది వాళ్ళని ఎంత మంచిగా దొరికియొచ్చు, ఎంత మంచిగా పట్టియొచ్చు అంటే చాలా అద్భుతంగా పట్టియొచ్చు. మన దగ్గర మన కాళ్ళు లేరు కాబట్టి మీకు అర్థమైతలేదు. కానీ విషయం ఏంటంటే, ఆయా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణమైంది యూట్యూబర్లు, సోషల్ మీడియానే, మెయిన్ స్ట్రీమ్ మీడియానా సోషల్ మీడియానా. ఒకసారి పోల్ పెట్టుకొని దాన్ని కూడా చూసుకుందాం. 89% మంది బీసీలకు అర్థమవుతుందన్నా మీరు చెప్పేది అని చెప్పి చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక అలాగే ఒక్కసారి ఈ పోల్లో కూడా పాల్గొనండి. కుమ్మరి కమ్మరి వెడ్రంగా విశ్వబ్రహ్మణ బ్రాహ్మణుల గురించి అందరి గురించి మాట్లాడతారు, అట్లేం లేదు మిత్రం. రైట్, ఇక్కడ రెండు ఆప్షన్స్. 100% చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న రెక్కల కష్టమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా, తీన్మార్ మల్లన్న రెక్కల కష్టంతో, అలాగే ఇంకా కొంతమంది జర్నలిస్టుల రెక్కల కష్టంతో ఎక్స్పోజ్ చేయడం ద్వారా 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సొంత మీడియా కూడా లేదు కదా, సొంత మీడియా ఎక్కడిది? ఒకప్పుడు TV9 చెప్తామని భయపెట్టినటువంటి వాళ్ళు క్యూ న్యూస్ కు చెప్పుకుంటామని భయపెట్టరు. క్యూ న్యూస్ మీద ఎన్ని దాడులు, ఎన్ని కుట్రలు, ఎన్ని కేసులు, ఎన్ని నిర్బంధాలు, ఎంత దారుణాతి దారుణమైనటువంటి వ్యవస్థ ఈ క్యూ న్యూస్ పైన జరిగిందో ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ ఇవాళ వాస్తవానికి రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయడానికి ప్రజలు ఏం ఓట్లేయలే, కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి వేసారు. కేసీఆర్ మీద కోపంతో తప్ప రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయాలనేటువంటి ఉద్దేశం ప్రజలకేం లేకుండే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి, తెలంగాణ ఇచ్చిందనేది ఒకటి ఉంది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరు? ఇప్పుడు ఈ ప్రధాన మీడియా ఇవాళ అందుకుంటా ఉన్నారు కదా, వీళ్ళంతా ప్రధాన మీడియా. అప్పుడు ప్రధాన మీడియా వీళ్ళెవరు కూడా కాంగ్రెస్ పార్టీతో లేరు. అప్పుడు ఎవరు కూడా కేసీఆర్ తోనే ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ ఏదైతే హౌసింగ్ సొసైటీ ఉంది కదా, దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన వాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరు? ప్రధాన మీడియా అంటే ఈ పేపర్లు, టీవీ ఛానళ్ళు. సోషల్ మీడియా అంటే యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, వీళ్ళ వాళ్ళ. ప్రధాన మీడియా అంటే ఇప్పుడు పేపర్లు, ఇప్పుడు అది ఉన్నాయి కదా పెద్ద పెద్ద ఛానళ్ళు అండి అనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ను గద్దెదించడంలో, కేసీఆర్ రాజ్యాన్ని కూల్చడంలో తీన్మార్ మల్లన్న పాత్ర చాలా పెద్దది. చాలా అంటే చాలా పెద్దది. అంటే కొంతమంది ఏమనుకున్నారు అంటే తీన్మార్ మల్లన్న రాజ్యాన్ని కూల్చేటరకు అవసరం వస్తాడు, అంతవరకే వాడాలి తప్ప రాజకీయంగా ఇతన్ని తీసుకురావద్దని అనేకమైన కుట్రలు చేశారు.
మీరేమనుకుంటారని, మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా పక్కనే ఉండి ఓడగొట్టాలని ప్రయత్నం చేసినా నేను అభిమన్యులాగానే బయటపడ్డా. వచ్చిన ఎమ్మెల్సీగా గెలిచిన మీ అందరికి తెలుసు, మీ అందరి అంతరాత్మకు తెలుసు ఎవరెవరు ఓడించాలనుకోరు. అయినా కూడా వచ్చి నిలబడి ఏ జాతుల కోసం అయితే నేను ఏడేళ్ల కింద పాట రాసినో ఆ జాతుల ప్రయోజనం కోసం ఇలా మాట్లాడుతూ ఉన్నా. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరంటే, ఇప్పుడున్నటువంటి కేటీ రామారావు సోషల్ మీడియా ఏది యూట్యూబ్ ఛానల్ అప్పుడు లేకుంటే నికార్స్ అయిన యూట్యూబ్ ఛానల్, నికార్స్ అయిన ఛానల్ గా క్యూ న్యూస్, మన తొలి వెలుగు, కాలోజీ, ఇట్లా నికార్స్ అయినటువంటి ఛానల్స్ ఉండే వాటి వల్ల సాధ్యమైంది. ఇలా తీన్మార్ మల్లన్న ఏం చేయకపోయినుంటే, రఘు ఏం చేయకపోయినుంటే మా మీద 70 కేసులు పెట్టి రఘును అరెస్ట్ చేసి కిడ్నాపులు చేసి నిర్బంధాలు మీలో ఒక్కరినన్నా చేసిర్రా, జైల్లో పెట్టినరా ఒక్కరినన్నా, ఈడ ఈడ పత్రాలు అందుకుంటున్న వాళ్ళ దాంట్లో ఎవరన్నా ఒకరు పోయిర్రా, చిన్న కేసు అన్న అయిందా వాళ్ళ మీద ఒక్క వార్త? కనీసం మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన గొంతెత్తి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని గొంతెత్తితే, మమ్మల్ని అరెస్ట్ చేస్తే కనీసం మీరు మీ స్పందన తెలియజేయలేదు. చాలా మంది మీరు చెప్తారు ఇలా ఆంధ్రజ్యోతి పేపర్ ఎప్పుడు సపోర్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీకి, ఎప్పుడు సపోర్ట్ చేసింది తీరా ఎలక్షన్ టైం, కానీ ఈ 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ మోసాలు నరుక్కుంటూ మొత్తం పొట్లం ఇప్పినట్టు ఇప్పి చెప్పుకుంటూ స్కాములు కుంభకోణాలు అన్ని బయట పెట్టిన తర్వాత ముద్ద తయారైనాక వచ్చిర్రు ఇలాంటా. నేను కొట్లాడే నాటికి ఎస్ తీన్మార్ మల్లన్న యుద్ధం కేసీఆర్తో లడాయి పెట్టుకునే నాటికి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలే ఉండే, మాట్లాడలేని పరిస్థితి ఉండే, ప్రతిపక్షాలు మాట్లాడలే. రైట్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరు? సోషల్ మీడియా. 183% మంది చెప్తా ఉన్నారు సోషల్ మీడియా ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అధిక. ఇప్పుడున్నటువంటి కేటీ రామారావు ఫేక్ ఛానల్ కాదు, ఫేక్ ఏది యూట్యూబ్ ఛానల్ కాదు, వాటిని ఎదుర్కొనే సత్తా మీకు అర్థం కాక మీరు చెప్తలేరు, కానీ 182% మంది ఇగో ఇది సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డదని చెప్తా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి గారేమో ఇక్కడ యూట్యూబర్లు బీట్యూబర్లు అని చెప్పి మాట్లాడుతూ, ఈయన మాట్లాడినటువంటి అర్థం వాళ్ళని కావచ్చు, కేటీ రామారావు ఫేక్ ఏది మన కేడి మీడియా ఉందిగా దాన్ని ఉచ్చరించవచ్చు, క్లారిటీ ఇవ్వాల్సిందే. అసలు కంటే కుసరంలోనే ఎక్కువైపోయింది, ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు, ఇది ఆ ట్యూబ్ లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్ట్ల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి, మేము ఎవరిని జర్నలిస్ట్ గా చూడాలో మీరు చెప్పండి. ముఖ్యమంత్రి గారు మీకు ఎవరైనా సలహా ఇవ్వలేదేమో నేను ఇస్తున్నాను. కొండారెడ్డిపల్లి కాడికి కొంతమంది బీఆర్ఎస్ స్పాన్సర్డ్ పబ్లిక్ పోయారు. అక్కడ మనం చెప్పాల్సింది ఏముందంటే సార్, మనం చెప్పాల్సింది కొండారెడ్డిపల్లి కాడికి పోయి రుణమాఫీ కాలేదని చెప్పి కొంతమంది బదనాం చేసే ప్రయత్నం చేశారు, అది ముఖ్యమంత్రి గారి సొంత ఉద్దేశంతో. కొండారెడ్డిపల్లి కాడ జర్నలిస్టుల పైన దాడని ఎట్లా చెప్తా ఉన్నారు? జర్నలిస్టులు ఎందుకు అవుతారు? మొన్నటిదాకా టీనీస్ లో పనిచేసినటువంటి అమ్మాయి పేరేందో సరితనం ఏదో ఉంది, ఆమె జీతం ఇచ్చేది కేటి రామారావేనా? వీళ్ళ దగ్గర ఉన్న ఛానల్ అన్ని ఇవన్నీ ఎవరి ఛానల్లు? కేటి రామారావు బినామీలు డబ్బులు పెడుతున్న ఛానల్ ఏనా? టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్యలో ఉంది అక్కడ, అంతే. జర్నలిస్టులు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ అది. మీరు ఇది చెప్పుకోలేకపోయారు. ఆడ జరిగింది ఏంది? వాళ్ళను నువ్వు లేని గుర్తింపునిచ్చి వాళ్ళకి కొండారెడ్డిపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలకు తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది, అది లెక్క. ఇది లెక్క చెప్పాల్సింది అట్లా చెప్పాలి చెప్పాల్సింది అట్లా చెప్పాలి అట్లా చెప్తే నడుస్తుంది.
ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకుని ఆ ట్యూబ్ లో పెట్టుకుని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్ కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ప్రజ ఫస్ట్ వాళ్ళని జర్నలిస్ట్ గా వాళ్ళని జర్నలిస్ట్లు కాకుండా విశదీకరించు. ఫస్ట్ ఎప్పుడైనా కొట్లాటకు దిగాలన్నప్పుడు శత్రువు ఎవడో గీత గీసుకోవాలి ఫస్ట్. కొట్లాటకు దిగేటప్పుడు మన శత్రువు ఎవడో గీత గీసుకుంటే ఆ గీత అవతలాడు గీత యువతల మనం ఉంటే కొట్లాట నడుస్తుంది. ఇళ్ళే తిరుగుతా ఉంటే ఇంట్లో ఎవడో కన్ఫ్యూజన్ ఉందని కన్ఫ్యూజన్ ఉంటుంది మరి. రైట్, ఇక్కడ జేఎన్జే హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్ లోని 35 ఎకరాల భూమి అప్పగింత. మిగతా అర్హులైన జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల జాగాలు ఇస్తామని హామీ. ప్రజల కోసం పనిచేసే నిజమైన జర్నలిస్టులను తమ సర్కార్ కాపాడుకుంటుందని నేను చెప్తా ఉండగా ఈ నిన్న వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది మీరు అనుకుంటున్నటువంటి మెయిన్ స్ట్రీమ్ ఏదైతుందో మొత్తం కేసీఆర్ తోనే ఉన్నారు. కేసీఆర్ కేటీఆర్ తోనే తిరిగిరు, వాళ్ళకే డబ్బ కొట్టిరు వాళ్ళు. కేసీఆర్ కేటీఆర్ తోనే తిరిగిరు, వాళ్ళకే మనం ఇండ్లు ఇచ్చినాం. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పి తోసిన కాడికి సోషల్ మీడియా నెంట పెట్టుకుని తిరిగినటువంటి వాడు ఇలా బేవకూఫ్ అయిపోయాడు. అంటే ఆడ కొంతమంది మాత్రమే అని చెప్పినట్టే బాగుండేది, ఆ మాట మీరు చెప్పలే. సో కాకపోతే ఏంటంటే కేసీఆర్ కూడా ఇదే ఇంతే లైట్ గా తీసుకుండు. ఎవ్వాలి ఇంతనే వాడు ఓ సోషల్ మీడియాలో లంగ మీడియాలో పెట్టి ఇట్లా అనడాన అయిపోయింది, ఇదే మాట అన్నాడు. మీరు చూడండి రైట్ గా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నిజమైన జర్నలిస్టుల గౌరవానికి భంగం కలిగింది. నిజమైన జర్నలిస్ట్ ఉన్నారు లేరని కాదు, ఉన్నారు. కొంతమంది నికార్సైన జర్నలిస్టులు ఉన్నారు, నికార్సైన జర్నలిస్టులు ఉన్నారు. కాకపోతే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ వేదిక మీద. అంతే, అలాంటి వాళ్లకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇంటి పట్టాల విషయంలో ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్ లో కేటాయించిన 35 ఎకరాల భూమిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమాన్ని తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి చెప్పాను. 1100 మంది జర్నలిస్టులకు ఇంటి వారు అవుతారని చెప్పాను. మీడియా అకాడమీకి 10 కోట్లు, జర్నలిస్టులు అక్రిడేషన్ ఆరోగ్య భద్రతా కార్డులు ఇతర సమస్యల శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిరుపేద జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందించేందుకు మరణించిన జర్నలిస్టు కుటుంబాలను ఆదుకునేందుకు జర్నలిస్టులు వృత్తి నైపుణ్యం పెంచే శిక్షణ కార్యక్రమాల కోసం తక్షణ సాయంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి మీడియా అకాడమీకి 10 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఇతరులకు తెలియాల్సినటువంటిది ఏంటంటే ప్రింట్ మీడియా టీవీ ఛానళ్ళ వ్యూవర్షిప్ డ్రాఫ్టికల్గా పడిపోయింది, మెజారిటీ ప్రజలు సోషల్ మీడియాలో ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు మనం ఈ పత్రికలకు ఇవాళ అడ్వర్టైజ్మెంట్లు వేసిరా, ఇవాళ ఈ అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి కదా, ఇవి వేస్ట్. ఈ అడ్వర్టైజ్మెంట్లు అని ఈ పత్రికలలో వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఎవరు చూస్తలేడు. మీరు మీ పాలసీ మార్చి డిజిటల్ పాలసీ తీసుకురండి. డిజిటల్ పాలసీ తీసుకొచ్చి డిజిటల్ పాలసీలో వెబ్సైట్లు, ఆ తర్వాత యూట్యూబ్ ఛానళ్ళు, లేకపోతే ఇంకా ఆన్లైన్ మీడియా, ఇటువైపు మీరేమైనా ప్రచార ఇవి ఏమి లేవు, తాత్కాలికంగా వాటిని కాపాడమే. ఎండి శంశతో నిలుబోసే కార్యక్రమం ఇది పత్రికల గంతే. ఇప్పుడు పత్రికలను ఇవ్వడం చదువుతున్నా అనుకుంటున్నావా, ఎవరు చదివేటోడు అడుగుదాం, పత్రికలను ఎవరైనా చదువుతున్నారన్నా? అంటే నేనంటే అందులో ఉన్న వార్తలు వినిపిస్తున్నాను కానీ మీరు లేకుంటే అసలు రాకుందే తెలంగాణ. ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేశారు అన్న, పెన్షన్లు ఎప్పుడు పెంచుతారు, కాంగ్రెస్ పార్టీ రారని 60% నువ్వే రావడానికి, నువ్వే 60% కారణం మళ్ళన్నా అని చెప్పి చెప్తాను. నేను రాహుల్ గాంధీ గారి మాట నమ్మి, రాహుల్ గాంధీ గారి మాట విశ్వసించి కులగణన చేస్తా, ఈ బీసీలను ఎక్స్రే తీస్తా అన్నటువంటి మాటకు నా కమిట్మెంట్ వచ్చింది. ఎవరు చదవట్లేదు పత్రికల్ని, అసలు చదివేటోడే లేడు పత్రికల్ని. చాలా రోజులు అయింది పత్రికలకు పోయి, ఇంకా గవర్నమెంటే అప్డేట్ కానట్టుంది. పత్రికలను చదివేటోళ్ళు లేరెవరు. పత్రికలను చదివేటోళ్ళే లేరు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు ఒక చాలా మంది కూడా పెడతా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారకులు ఎవరని పెట్టుకుందాం సింపుల్గా.
నేనైతే సోషల్ మీడియాలోనే ఉన్నప్పుడు ఇక్కడ అప్పటికి పిసిసి చీఫ్ గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరు? తీన్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డి? మీ ఒపీనియన్ తెలియజేయండి బాయ్ సార్. ఇందులో పాల్గొననేది దయచేసి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరు? తీన్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డి? నేను మొదలు పెట్టినాడు, నేను దండానికి పత్రికలు కట్టి గొంతు చించుకున్నాడు, అసలు ప్రతిపక్షమే లేదు రాష్ట్రంలో. ఎక్కడోళ్ళు అక్కడ నిద్రపోయి ఉన్నారు. నా మీద మొదటి కేసు అయిన నాడికి వీళ్ళు ఎవరు కూడా యాక్షన్ ప్లాన్లు లేరు. ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరు? దాదాపు 1100 మంది, 171% మంది తీన్మార్ మల్లన్న కారణం అని చెప్పి చెప్తా ఉన్నారు. 171% మంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరంటే తీన్మార్ మల్లన్న అని చెప్పి 171% మంది చెప్తా ఉన్నారు. ఎస్ రఘు, కాలోజీ సీను, ఎస్ మేమందరం పాత్రధారులమే. లైక్ చేయండి.